జనసేన బుసుకుమరి, జనసైనికులు బాగా మారిపోయారని చెప్పడం ఎటువంటి సర్లేదు. నేను పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంతోమంది వాళ్ళని చెడగొట్టడానికి విపరీతంగా ట్రయల్ చేస్తున్నటువంటి విధానంలో ఇలాంటి ఎలక్షన్స్ టైంలో ఇంత బాగా హైప్ ఉన్నటువంటి టైంలో జన సైనికుల్ని ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అనేటువంటి ఎవరైతే ఒక కించిత్తుగా ఒక రకం చెప్పాలంటే ఒక కన్నింగ్గా ఆలోచిస్తారు, ఎవరైతే దెబ్బ కొట్టాలి జనసేన పార్టీని దెబ్బ కొట్టాలంటే జన సైనికులు దెబ్బ కొట్టే చాలు అనేటువంటి విధంగా ఎవరైతే ఆ దృష్ట ఆలోచనలు చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే మాత్రం జన సైనికులు లొంగుతున్నటువంటి విధానం అయితే కాదు. ఎవరైనా సరే ఎంతటి సరే కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళైనా సరే జనసేన మీద జనసేన పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటే మిగతా అంటే ఇప్పుడు జన సైనికులకి తెలుగుదేశం కార్యకర్తలకి మధ్య చిచ్చు పెడితే చాలు, ఈ ఎట్లాగైనా సరే కూటమి భగ్నం అయిపోతుంది అనేటువంటి ప్లాన్ల దగ్గర నుంచి చివరికి దాంట్లో జన సైనికులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అది వేరే సంగతి. కానీ జన సైనికులకు అంత ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలాగోలాగా దెబ్బ కొట్టేస్తే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మనసు విరిచేయచ్చు, తర్వాత ఎన్నికల్లో లబ్ధి పొందేయచ్చు అనేటువంటి విధంగా చాలామంది ప్రయత్నించారు. అదేవిధంగా చాలామందిని కూడా జనసేన పార్టీ తరపు నుంచి చాలామందిని జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినా ఎవరు ఎన్ని చేసినా కూడా జన సైనికులు మాత్రం అసలు కొద్ది కంటే కొద్ది కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు. కాకపోతే ఏంటంటే అసలు ఎంత కరుడు గట్టిపోయారంటే జన సైనికులు, సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలి అంటే ఎవరైనా జనసేన పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడాలని ట్రై చేస్తుంటే అసలు ముందు నమ్మట్లేదు. ఎందుకంటే సుమారు 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దద్దకరమే, కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఏమవుతుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు బయటకు వస్తాయి, చాలామందిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అనే పేరుతో కూర్చోబెట్టి చాలామందిని యూట్యూబ్లో కూర్చోబెట్టి మాట్లాడించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి. ఇది కొన్ని ఒకసారే రెండుసార్ల కనీసం దశాబ్దాల నుంచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసేటువంటి దుష్ప్రచారం, అది ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి. ఇది బాగా అలవాటు అయిపోయింది జన సైనికులకి, ఓహో రైట్ ఇది కాదు, ఇది ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి జనసేన పార్టీని దెబ్బ కొట్టడానికి జన సైనికులు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఏం లేదు జనసేన పార్టీకి సంబంధించి ఏదో బురదలేటువంటి ప్రయత్నం చేయడం, ఇంతకుముందు అంటే జన సైనికులే ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నమ్మటం మొదలుపెట్టారు. అందుకే చాలా ఓట్ బ్యాంకింగ్ ఈసారి జనసేన పార్టీకి పడుతుంది అనేటువంటి విధంగా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఓటు ట్రాన్స్ఫర్ కూడా విపరీతంగా జరగబోతుంది అనేటువంటి విధంగా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి సందర్భంలో జన సైనికులు ఏమి చేసినా కూడా 90% చెప్పు అంటే జనసేన మీద బురద జల్లుతున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటే అసలు పట్టించుకోవట్లేదు ముందు తర్వాత సంగతి, అసలు ముందు అవాయిడ్ చేసేస్తున్నారు. ఇంతకుముందన్న కొంత చూసేవాళ్ళు దాని మీద ఏంటి వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి ఎవరో ఒకరు మాట్లాడితే వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు జన సైనికులు అయితే ఎవరి మీద ఆధారపడలేదు. ఏదన్నా జనసేన గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే ఇది ఎలక్షన్స్ టైం, ఖచ్చితంగా తప్పుగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీని దెబ్బ కొట్టడానికి, జనసేన పార్టీ ఒక్కటి లేకపోతే ఎవరికి లబ్ధి చేకూరుద్దో క్లియర్గా అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఫుల్ క్లారిటీ అయితే జన సైనికులు వచ్చింది, అసలు కరుడు గట్టిపోయారు. అసలు ఏదన్నా వ్యతిరేకంగా జనసేన నుంచి వ్యతిరేకంగా వస్తే ఇంకా ఆ దరిదాపులు వాళ్ళు ఉండలేదు, అసలు వాళ్ళని పక్కకి నెట్టేయటం లేకపోతే వీళ్ళు పక్కకి వెళ్ళిపోవటం ఏదో ఒకటి చేసేస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీకి సంబంధించి ఎంతమందిని కళ్ళలో ఈ నిమ్మకాయ టిప్పలపై పిండుకొని వచ్చి ఎంతమందిని ఏడిపించినా లేకపోతే ఎంత సెంటిమెంట్గా దాన్ని ఎమోషనల్గా రేస్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఏది కూడా కించిత్తు కూడా జనసేన పార్టీకి అంటుతున్నటువంటి పరిస్థితులు లేవు. జనసైనికులు అసలు నమ్మనటువంటి పరిస్థితి అసలు నమ్మట్లేదు. ఆ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని పక్కకి అవాయిడ్ చేసేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. మరేమైతే చూడండి.